Yes. Bono? ఏం నాన్న చెప్పు. ఎవ్వు నువ్వు ఇది ఊరు బయట, ఊరు బయట తీసుకొచ్చి ఇంటి ముందర ఒక నిమిషం మా ఇది ఇంత అట్లా పడిపోతాయి సార్ మూట్లు. ఇప్పుడు ఏ మూట్లు? కసువు మూట్లు సార్. ఎవరు తెచ్చేస్తున్నారు? ఆటోలు వస్తాయే, అవి మళ్ళీ ముట్టుకోరు సార్. వాళ్ళు ఇరవై చెట్టు విపరీతంగా ఎవరి సైట్ అది? దీనికి ఏదో ఫెన్సింగ్ ఇన్సింగ్ ఏదో పెట్టినాం కదా. ఎక్కడ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు చెత్త? చెత్త ట్రాన్స్ఫర్ సార్, అంటే ఆటోస్ నుంచి కాంపాక్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓహో, ఇక్కడనా? మరి అవి ఎత్తబోటం లేదంటారా? బాగున్నామ్మా. నువ్వు నువ్వే మీరేం అంటీ వద్దండి, అంటిస్తేనే అదో పెద్ద దారిద్ర. ఎక్కడ పెట్టారు? లైట్ రేపడుతుంది సార్. అది ఉండయ్యా, ఒక తర్వాత లైట్లకు చెప్పినారు ఒక 12 ఏమో. ఇది ఇది మనం ఆటోలు ఇక్కడ తీసుకొని కాంపాక్టర్ ఎంత పెట్టుకుంటాం సార్. కానీ ఇక్కడికి రావటం లేదు అనేది వీళ్ళ అబ్జెక్షనా? ఇది ఇది మన మున్సిపల్ ఓపెన్ సైటే కదా, ఆ ట్యాంక్ నీళ్ళు ఎక్కిస్తున్నామా? అది కూడా ఓల్డ్ అయిపోయింది సార్, కొత్త ట్యాంక్ ప్రపోజ్ చేశాం సార్. ఇది మున్సిపల్ సైట్ అయితే ఒక ఫెన్సింగ్ అని వేపిద్దాం అనుకున్నాం కదా. రీజనబుల్ ఏమా? కానీ చెత్త అంటే వద్దండి, ఎందుకు ఊరికే పొల్యూటెడ్ అయిపోయినా? మీరు కాదు, మీరు కాదు, నేను మా వాళ్ళకి చెప్తున్నాను. అవును, మేము వేపిస్తాంలే. బాగుంటుంది అది ఫెన్సింగ్ వేపించేసి ఇదంతా ఒకసారి క్లీన్ చేపించేసేయండి. ఫెన్సింగ్ వేసి క్లీన్ చేపించేసి చెట్లు పెట్టించేస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్ వచ్చేసి ఎవరైనా డోనర్ ఉన్నారా దీన్ని డెవలప్ చేయడానికి? ఎవరన్నా చూడు బాగా, మంచి పార్క్ కదా, 1.5 ఎకర్ అంటే వాకింగ్ ట్రాక్, గీకింగ్ ట్రాక్, జిమ్ గిమ్లు అన్నీ పెట్టి చేస్తాను. ఉన్నారు కదా అంతా, నీకు రిచ్ ఫ్రెండ్సే కదా అంతా ఉన్నారు. ఇది ఒకసారి ఫెన్సింగ్ వరకు మనం చేపించేసేయండి ఫస్ట్. ఇది వీళ్ళకి చెప్పండి, హూ ఇస్ ది శానిటరీ సెక్రటరీ? శానిటేషన్ సెక్రటరీ భాషా ఇన్స్పెక్టర్ గారు. ఏంది ఇదంతా ఇక్కడే పోసి మళ్ళీ ఇక్కడే అంటీయడం ఏంది? ఇప్పుడు నేను వచ్చినానని కాదు కదా, వారానికి ఒకసారి కాదు కదా. వాట్స్ మనకి ఇచ్చిన రూల్ పొజిషన్ ఏంది? ఈ కింద పడకూడదు. ఇట్లాంటివి అంటీయడం అనేది పెట్టుకోవద్దండి. ఆ వాసన అత్యంత దరిద్రము, అత్యంత పొల్యూటెడ్, ఎందుకంటే ప్లాస్టిక్ అన్ని అంటుకుంటా అంటాయి. ఎందుకు డీటెయిల్స్ రావటం లేదా? మాకు మిగతా వాళ్ళకి అయితే దబక్కన కట్టేస్తారే మీరు. ఇక్కడ కూడా ఒకటి ఇంటర్మీడియట్ వేసేయండి. మీరు లేకుంటే మనం పవర్ ఇది చేయలేము. కొత్త డీటీఆర్లు వచ్చినాయా పెట్టినారా? అది హాస్పిటల్ దగ్గర కూడా చూపించినాం కదా, మరి మొదలు పెట్టినారా ప్లింత్? చెప్పినాం లెక్క. నాకు అర్థమైంది మీ సమస్య, నాకు అర్థమవుతోందిలేమ్మా. అది తప్పు, అది 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 తప్పుమా. అసలు ఆ వాసనే క్యాన్సర్లకు వచ్చే దానిలోకి. అది గాలివాటం ఎట్లుంటే అట్లా వస్తుంటుంది భాషా. ఇది ఇంకోసారి రిపీట్ కాకూడదు, ఇంకోసారి రిపీట్ ఏంటంటే శానిటరీ సెక్రటరీ క్లీన్ చేపించేస్తాం. ఇంకోసారి ఇక్కడ అంటీయడం కానీ చెత్త వేయడం కానీ అయిపోతానే విత్ ఇన్ 2 డేస్లో లిఫ్ట్ చేయకపోతే యూ విల్ బి చార్జెడ్ చెప్తున్నాను. మీకు కూడా చెప్తాను నా ఫోన్ నెంబర్. ఇంకోసారి ఎవరైనా అంటిస్తే నాకు ఫోన్ చేయండి మా, చెప్తున్నా. మీలో ఎవరికి అంటించినా కానీ మళ్ళీ మీరే చూడు చెప్తున్నారు రెస్పాన్సిబుల్. సరేనమ్మా, పర్లేదు, నా నెంబర్ ఇచ్చినాను అమ్మా. నా నెంబర్ ఎట్లున్నా కానీ నా నెంబర్కి ఫోన్ అయినా చేయండి, మెసేజ్ చేయండి.